తెలుసుకోలేదు. మొట్టమొదట అధికారంలోకి వచ్చి 17 రోజులు అయింది. అన్ని అబ్జర్వ్ చేస్తున్నాం మేము, ఒకటే మీకు సలహా ఇస్తున్నాం. 5 సంవత్సరాలు మీరు అనొచ్చు దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి సంక్షేమం జరిగింది, ఎందుకు ఓడిపోయారు? 23 మందే వచ్చారంటే అభివృద్ధి సంక్షేమం వల్ల ఎప్పుడు గెలవధ్యక్ష? దానికి అనేక రకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఉంటాయి. సంక్షేమం చేయలేదనంటే సభాపతిగా మీకు నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీరే శాసనసభలు వాళ్ళున్నారు, మేమున్నాం, జనసేన పార్టీ ఉంది, ఒక కమిటీ వేయండి, ప్రతి జిల్లాకెళ్లి లాటరీ తీయండి. 5 సంవత్సరాల్లో 2014 జూన్ 8వ తారీఖుకి మీరు లాటరీ చేసినటువంటి ఎంపిక చేసినటువంటి గ్రామంలో 2014 జూన్ 8వ తారీఖుకి ఆ గ్రామం ఎలాగుండేది? మొన్న మేము పోయేసరికి ఏ రకంగా ఉందో మనం నిర్ణయించొద్దు, ఆ గ్రామ ప్రజలకు నిర్ణయించి 5 సంవత్సరాల్లో మేమేం చేశాము, మేమేం చేయలేదంటే దానికి మేము కట్టుబడి ఉంటాం అధ్యక్ష. ఏదో 23 స్థానాలు వచ్చాం కాబట్టి మీరేమీ చేయలేదు, అవినీతి చేశారని మాట్లాడడం భావ్యం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడే గౌరవ సభ్యులు మాట్లాడారు, మొత్తం ఖాళీ గల్లా పెట్టించారని, మొత్తం పైసా లేకుండా చేశారని. ఒకసారి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 2014వ సంవత్సరంలో రాష్ట్రం విడిపోయేటప్పుడు మీకు తెలుసు మాకు తెలుసు, రికార్డులు మీ దగ్గర ఉంటాయి, మేమేదో తప్పు మాట్లాడటం కాదు. 2014 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేసరికి 16,000 కోట్లు లోటు బడ్జెట్ అధ్యక్ష, కూర్చోవడానికి కుర్చీ లేదు. ఈ రోజు మీరు విమర్శిస్తున్నారే గవర్నర్ ప్రసంగంలో ఒక సభ్యుడిగా నేను ఎంత బాధపడుతున్నానంటే అధ్యక్ష, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడు అధ్యక్ష, పోలవరం ఆర్టీఎస్ నేనేం మినిస్టర్ నిశాఖ. అధ్యక్ష, గౌరవ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, మరీ ఒక్కసారి 16,000 కోట్ల లోటు బడ్జెట్ అనే కథకు పోతున్నారు అధ్యక్ష. 5 సంవత్సరాల అవకాశం ఉంది, 5 సంవత్సరాల అవకాశం ఉంది. ఈ 16,000 కోట్ల లోటు బడ్జెట్ అనేది తేల్చిండొచ్చు కదా అధ్యక్ష, ఎవరన్నా అడ్డం వచ్చినారా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.